తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీమ్ మూడు నెలల ముచ్చటగానే మిగిలిపోయింది. ఉదయం పూట విద్యార్థులు ఖాళీ కడుపుతో ఉండకూడదనే మంచి ఉద్దేశంతో చేపట్టిన ఈ పథకం నిర్లక్ష్యానికి గురవుతుంది. ఎన్నికల కోడ్ నెపంతో బ్రేక్ఫాస్ట్ కు బేక్ చెప్పారు. దీంతో మళ్లీ సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీమ్ ను ప్రారంభించాలని విద్యార్థులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఎప్పుడు ఆటంకం కాకూడదనే ఉద్దేశంతో పేద విద్యార్థుల కోసం మిడ్ డే మీల్స్ పథకాన్ని ప్రభుత్వ పాఠశాలలో ప్రారంభించారు. పేద విద్యార్థులు ఖాళీ కడుపుతో అలమటించకుండా ఏకాగ్రతతో చదువుకోవడానికి ఈ స్కీమ్ ఎంతో ఉపయోగపడింది. విద్యార్థుల ఆహార భద్రతకు భరోసా కల్పించింది. ఆ పథకం వల్ల పాఠశాలలో విద్యార్థుల సంఖ్య కూడా పెరిగింది. అయితే ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు పౌష్టికాహారం అందించి చదువుపై మరింత దృష్టి సారించే దిశగా మరో ప్రతిష్టాత్మక పథకానికి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సీఎం బ్రేక్ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించి ఎంతో మంది పేద విద్యార్థుల ఆకలి తీర్చింది. ఉదయం మాకు స్కూల్లో మధ్యాహ్నం లంచ్ పెడుతున్నారు కదా, అట్లానే మాకు ఉదయం కూడా బ్రేక్ఫాస్ట్ కూడా పెడితే మాకు బాగుంటుంది. ఎందుకంటే క్లాస్ రూమ్స్ లో ఆకలితో గట్టి ఉంటారు కదా, మార్నింగ్ స్కూల్ పనికి వెళ్ళిపోతారు కదా, అందుకే పిల్లలకి స్కూల్లో బ్రేక్ఫాస్ట్ పెడితే బాగుంటుంది. మాకు గత సంవత్సరం గవర్నమెంట్ బ్రేక్ఫాస్ట్ ప్రొవైడ్ చేసేది, మిడ్ డే మీల్స్ కూడా వస్తాయి, కానీ ఈ సంవత్సరం గవర్నమెంట్ అయితే మాకు బ్రేక్ఫాస్ట్ ప్రొవైడ్ ఇంకా రాలేదు. నేను అనుకుంటున్నాను ఈ సంవత్సరం గవర్నమెంట్ కూడా బ్రేక్ఫాస్ట్ ప్రొవైడ్ చేస్తే మాకు థ్యాంక్ఫుల్గా ఉంటుందని. మాకు స్కూల్కి తొందరగా వస్తాం, ఇంకా 10th క్లాస్ కాబట్టి స్పెషల్ క్లాసెస్ కూడా ఉంటాయి, మాకు కొంచెం ప్రొవైడ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. మధ్యాహ్న భోజనంలో పౌష్టికాహారం ఉంటుంది, అలాగే పొద్దున కూడా ఇస్తే చాలా బాగుంటుంది. ఆరోగ్యంగా తింటాం, ఆనందంగా చదువుతాం. నేను మిమ్మల్ని అది ఇంటి కోరుకుంటున్నాను. గత సంవత్సరాలు బ్రేక్ఫాస్ట్ సమర్పించారు, అప్పుడు మా బ్రేక్ఫాస్ట్ తిని హెల్తీ మైండ్ హెల్తీ బాడీ ఉండే. పోయిన ఇయర్ మా స్కూల్కి కూడా మంచి రిజల్ట్ వచ్చింది, 9.7 జీపీఏ 92% వచ్చింది. ఈసారి 96% వచ్చింది. ఈసారి కూడా రాష్ట్ర వ్యాప్తంగా 28,000కు పైగా సర్కారు బడుల్లో సీఎం బ్రేక్ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించారు. దీని ద్వారా మొత్తం 23,00,000కు పైగా విద్యార్థులకు లబ్ధి చేకూరింది. ప్రతిరోజు ఉదయం 9:30 గంటలకు స్టూడెంట్స్ కి అల్పాహారం అందించేవారు. ముందుగా ఈ పథకాన్ని రంగారెడ్డి జిల్లాలోని రావిరియాలలో మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. మా దగ్గర 350 మంది ఆడపిల్లలు ఉన్నారండి. పొద్దున ఎప్పుడైతే బ్రేక్ఫాస్ట్ పిల్లలు తినగలుగుతారో వారు మధ్యాహ్నం 12 గంటల వరకు బోధన అభ్యసన ప్రక్రియ లోపల చాలా ఉత్సాహంగా పాల్గొనే ఉంటుంది. ఎప్పుడైతే ఈ ప్రభుత్వం లోపల ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కాస్త ఈ స్కీమ్ అమలు కావడం లోపల జాప్యం జరుగుతుంది. ఇదే స్కీమ్ని మీరు తిరిగి అమలు చేయడం జరుగుతుంది, పిల్లలకి ఎంతో సహాయం చేసినట్టుగా ఉంటుంది, వారి యొక్క విద్యాభివృద్ధి లోపల ఎంతో డెవలప్మెంట్ కనబడుతుందని చెప్పేసి ఆశిస్తున్నామండి. ఇప్పటికీ ఉదయం పూట కడుపు నిండా భోజనం చేయలేని పేద కుటుంబాలు గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో చాలా మంది ఉన్నారు. అలాంటి నిరుపేదలు తమ పిల్లలకు సరిపడా పోషకాహారం అందించలేక ఖాళీ కడుపుతో స్కూలుకు పంపుతున్న దైన్య పరిస్థితి లేకపోలేదు. పేద విద్యార్థులు ఉదయం పూట పస్తులుండకుండా ఖాళీ కడుపుతో చదువుకోకూడదనే ఉద్దేశంతో సీఎం బ్రేక్ఫాస్ట్ పథకానికి సర్కారు నిర్ణయం తీసుకుంది. కానీ ఎన్నికల కోడ్ను సాగుగా చూపి 45 రోజులకే ఆ పథకాన్ని ఆపేశారు. ఎంతో మంది పేద విద్యార్థుల కడుపు నింపే ఈ పథకాన్ని ప్రారంభించి మధ్యలోనే ఆపేయడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ స్కీమ్ను మళ్లీ ఇంప్లిమెంట్ చేయాలనే డిమాండ్స్ వినిపిస్తున్నాయి. దీని అమలు ద్వారా విద్యార్థుల హాజరు పెరుగుతుందని విద్యావేత్తలు చెబుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ ఈ పథకాన్ని ప్రారంభించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు విద్యతో పాటు ఆహారాన్ని కూడా అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మిడ్ డే మీల్ స్కీమ్ తీసుకువచ్చింది. ఈ పథకం విజయవంతమై ఎంతో మంది పేద విద్యార్థులు బడిబాట పట్టేలా చేసింది. అదే తరహాలో ఉదయాన్నే విద్యార్థులు ఆకలితో అలమటించకుండా ఉండడానికి గత ప్రభుత్వం సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీమ్ పథకాన్ని పైలట్ ప్రాజెక్టు కింద ప్రారంభించింది. ఈ పథకం మధ్యలోనే ఆగిపోవడంతో విద్యార్థులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వమైన ఈ పథకాన్ని పునఃప్రారంభిస్తే ఎంతో మంది విద్యార్థుల ఆకలి తీరుతుందని తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు. కెమెరామెన్ రవితో అలేఖ్య, HMTV హైదరాబాద్.